హాయ్ హలో వెల్కమ్ టు దిశా టీవీ ముందు నుంచి కూడా గుంటూరు కారం హనుమాన్ పోటీ పడుతూనే ఉన్నాయి ప్రశాంత్ వర్మ తేజస్ సజ్జ అయితే పోటీ కాదు ఆయనతో పాటుగా వస్తున్నామని చెబుతూనే ఉన్నారు దిల్ రాజు నైజాంలో హనుమాన్ కు థియేటర్లు కేటాయించకపోవడంతో సమస్యలు మొదలయ్యాయి గుంటూరుకారం సినిమాను ముందు నుంచి కూడా ఓవర్ హైప్ ను పెంచుతూనే వచ్చాడు నిర్మాత నాగవంశీ ఎలాంటి మాటలు మాట్లాడాలో ఎలా హైప్ ఇచ్చాడో అందరికీ తెలిసిందే రాజమౌళి నంబర్ల దక్కు వెళ్తాం అని పదే పదే నొక్కి చెప్పాడు కానీ రెండో రోజే థియేటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయి అర్ధరాత్రి షోలు వేస్తే కూడా జనాలు నిలవడం లేదు అలా గుంటూరుకారం పరిస్థితి దారుణంగా మారింది సంక్రాంతికి వచ్చింది కాబట్టే ఈ మాత్రం వసూలైనా వచ్చాయి లేదంటే డిజాస్టర్గా నిలిచి రెండో రోజే జెండా అయితే పరిస్థితి వచ్చేది గుంటూరు కారం సినిమాకు బ్యాడ్ రివ్యూలు బ్యాడ్ మౌత్ టాక్ వచ్చింది జనాలు గుంటూరు కారం వైపు చూడడం లేదు ఈ విషయాన్ని బుక్ మై షో చూస్తే అర్థమవుతుంది గుంటూరు కారం కు డిమాండ్ లేకపోయినా కూడా ఉన్నాయి నైజాం లో గుంటూరు కారంకే థియేటర్లు ఇచ్చారు ఇప్పుడు సినిమాను జనాలు చూడాలనుకోవడం లేదు అయినా కూడా అదే సినిమాను థియేటర్ లో ఆడిస్తున్నారు అదే ఆంధ్రలో అయితే డిమాండ్ ఉన్న సినిమాను వేసుకుంటున్నారు హనుమాన్ సినిమాను ముందు నుంచి కూడా నైజాం ఏరియాలో అడుగు పెట్టనివ్వలేదు అన్ని థియేటర్లని కూడా గుంటూరు కారంకే ఇచ్చారు ఇంకొంతమంది ప్రొడ్యూసర్లు హనుమాన్ గురించి దారుణంగా మాట్లాడారు గుంటూరు కారంతో పోలికేంటి కావాలంటే నా సామ్య రంగతో పోల్చుకోమనంటూ ఎంతో దురుసుగా మాట్లాడినట్టుగా తెలుస్తుంది ఇండస్ట్రీలో హనుమాన్ని చాలామంది తక్కువ అంచనా వేశారు ఇదే మాడుద్దులే అని లైట్ తీసుకున్నారు చివరకు రిజల్ట్ చూస్తే టాలీవుడ్ తలెత్తుకునేలా చేసింది హనుమాన్ ఇండియా మొత్తం ప్రశాంత్ వర్మకు సలాంగ్ కొట్టే పరిస్థితి వచ్చింది ఇంత తక్కువ బడ్జెట్లో అంత క్వాలిటీ ఎలా వచ్చిందంటూ బాలీవుడ్ సైతం షాక్ అవుతుంది ఒకవేళ డిమాండ్కు తగ్గట్టుగా హనుమాన్ థియేటర్లు ఇచ్చి ఉంటే కలెక్షన్లు వేరేలా ఉన్నాయి కేవలం ప్రీమియర్లతోనే నైజాంలో రెండున్నర కోట్లకు పైగా వసూలు చేసింది హనుమాన్ అదే పూర్తి స్థాయిలో థియేటర్లు ఇచ్చుంటే ఇంకా కలెక్షన్లు రాబట్టేది ఇప్పుడు హైదరాబాద్లోనే కారంకు ఏడు వందల పన్నెండు షోలుంటే అందులో కనీసం రెండు వందల యాభై కూడా ఫుల్ అవ్వలేదు అదే హనుమాన్ చూసుకున్నట్లయితే రెండు వందల ముప్పైకి రెండు వందల ఇరవై ఎనిమిది ఫుల్ అయ్యాయి అంటే ఏ రేంజ్లో డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక ఓవర్సీస్లోనూ హనుమాన్ పై చేయి సాధించింది ఇక యుఎస్లోను లోను హనుమాన్ పై చేయి సాధించింది యుఎస్లో లో మూడు వందల అరవై తొమ్మిది లొకేషన్ల నుంచి నాలుగు లక్షల ఎనిమిది వేల డాలర్లను హనుమాన్ వసూలు చేస్తే నాలుగు వందల తొమ్మిది లొకేషన్ల నుంచి గుంటూరు కారం మూడు లక్షల ముప్పై నాలుగు వేల డాలర్లు మాత్రమే వసూలు చేసింది అంటే హనుమాన్ ను ఇకపై గుంటూరు కారం అందుకోవడం కష్టమే అన్నట్టుగా తెలుస్తుంది చూస్తుంటే గుంటూరు కారంను కుర్చీ మడతపెట్టి పక్కన పెట్టేసింది హనుమాన్ ముందు నుంచి ఉన్న నెగిటివిటీ కుర్చీ మడతపెట్టి అని తమ స్థాయిని తగ్గించుకున్న తీరు గుంటూరు కారంలో కథలోపం త్రివిక్రమ్ మార్క్ కనిపించకపోవడం ఇవన్నీ కలిపి గుంటూరు కారంను ఈ స్థాయిలో పతనం చేశాయని అందరూ అభిప్రాయపడుతున్నారు అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన సైన్ధ్ సైతం మంచి టాక్ ని సొంతం చేసుకుంది అయితే నాసామి రంగ కూడా రిలీజ్ ఈ మంచి టాక్ ను సొంతం చేసుకుంటే ఇక థియేటర్లని సైన్ధవ్ నాసామి రంగుకు వెళ్లడం ఖాయం